సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ దుబ్బాక నుండి లచ్చపేట పెద్ద చెరువుకు సంబంధించి నిర్మిస్తున్న కల్వర్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 20 లక్షలతో ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ కల్వర్టు నిర్మాణానికి గత నెల 20వ తేదీన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పెద్ద చెరువు నిండినప్పుడు మత్తడి దూకి రోడ్డుపై నుంచి నీరు ప్రవహించేది. ఈ నీళ్లు ధర్మాజీపేట చెరువులోకి చేరుతాయి. ఆ సమయంలో రోడ్డుపై ప్రయాణికులకు వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతూ ఉండేది. ఈ విషయమే స్థానిక నాయకులు ఎంపీ సహాయంతో మంత్రి హరీష్రావు దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.